జన సైనికులారా, వీర మహిళలారా, చాలామంది మన జన సైనికులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు సార్, ఇట్లా వస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రచారాలు ఏంటి అని వస్తున్నాను, అందుకని వీడియో చేస్తున్నానండి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇటువంటి విష ప్రచారాలు సహజం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నోటు లేకుండా అంటే ఓటుకి నోటు లేకుండా రాజకీయం చేస్తున్నాడు, అతన్ని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు నమ్మడమే కాకుండా 25 లక్షలు 26 లక్షలలో ఉన్న వ్యక్తి ఇప్పుడు దగ్గర 60 లక్షలకు చేరుకున్నాడు. అంటే ఒక రూపాయి కూడా తీసుకోకుండా 60 లక్షల ఓట్లు పడే స్థాయికి చేరాడంటే పవన్ కళ్యాణ్ గారు, అది మామూలు విషయం కాదు. కనుక ఏదో రకంగా కుట్రలు చేసి ఆయన మీద ఒక బ్యాడ్గా క్రియేట్ చేయాలని చూస్తుంటారు, సహజం ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువడు కాదండి, మీరు ఎందుకు చూస్తున్నారు కదా, మీరు ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు, కాపుల్ని శంఖనాకించేశాడు. ఇప్పుడు కొత్తగా దళిత క్రిస్టియన్స్కి, బోయిలకి, వాల్మీకులకి, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తానన్నాడు. కాపులకేమో సాధ్యం కాదని పబ్లిక్గా చెప్పాడు. మరి వీళ్ళకి ఎట్లా సాధ్యమని హామీ ఇచ్చాడండి. ఏంటంటే అతను ఏదో రకంగా ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటాడు. ఆ రకంగానే వాళ్ళు ఏ దేనికైనా దేనికైనా వెనకాడరండి వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఈ వాట్సాప్లోను అన్ని ఫేకియే, చాలా ఉంటాయండి ఫేకులు. ఎందుకంటే వీళ్ళు ఫేకులు సృష్టించగలరు, ఆ ఫేకుల ద్వారా మేము ఒక మన సపోజ్ నన్ను కూడా ఒక ఫేక్గా మాట్లాడి చెప్పేస్తారు. ఫేస్బుక్లో కూడా చాలా చోట్ల చూశాను నేను, దొంగ ఫేస్బుక్లు పెట్టి డబ్బులు అడిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందరూ సారీ నేను కాదు, అది నన్ను క్షమించండి, నా మీద ఎవరో చేశారని చెప్పి నా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు. అలా జరిగినో జరిగినాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇటువంటి సంఘటనలు వాళ్ళకి వెనతో పెట్టిన విద్య, ఎందుకంటే వాళ్ళు అబద్ధాలతో బతుకుతారు, వాళ్ళు మోసంతో బతుకుతారు. వాళ్ళకి నిజాయితీ అంటే తెలియదు వాళ్ళకి, అంత నీచాతి నీచమైన భక్తులు వాళ్ళు. వాళ్ళు దేనికైనా తెగిస్తారు. కనుక జన సైనికులారా, వీర మహిళలారా, మిమ్మల్ని అందరూ కోరుకున్నది ఒకటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మవద్దు. ఏదైనా సరే మీరు అందరూ గుర్తు చేసుకోండి, జనసేన పార్టీ .org అనేది ఒక మన జనసేన పార్టీ యొక్క టీవీ వీడియో వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే వీడియోలు వస్తాయి, సమాచారం వస్తుంది. కనుక దయచేసి మీరందరూ జనసేన పార్టీ .org అనే దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి పవన్ కళ్యాణ్ గారి ప్రతి విషయము మీకు అందుబాటులో వస్తుంది. అంతేగాని ఈ పరికమాలని అన్నీ చూడొద్దు మీరు, ఎందుకంటే ఆటోమేటిక్గా వాట్సాప్లో వాటిలో ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇది ఇట్లా అదట్లా, ఇన్ని సీట్లు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్, ఈ చంద్రబాబు నాయుడు నో అని చెప్పాడు, అచ్చెన్నాయుడు నో అని చెప్పాడు, నదన మనోహర్ ఎస్ అన్నాడు, ఇట్లా రకరకాల. ఒకటి కాదండి, అసలుకి ఎన్నెన్నా చెప్పి ఏదో రకంగా చెప్పి మోసం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బలపడ్డారు, పవన్ కళ్యాణ్ గారు స్థిరంగా ఉన్నాడు. ఆయన పట్టుకోవడం, ఆయన దాటి తట్టుకోవడం వీళ్ళ వల్ల కాదు. అందుకనే ఎన్నెన్నో చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి మనుషులే ఈ వేషాలు వేయచ్చు, చంద్రబాబు నాయుడు అనే మనుషులే ఈ వేషాలు వేయచ్చు. ఇద్దరు సోషల్ మీడియా దెట్టులు, ఇద్దరు ఐటీ వింగ్లు పెట్టుకుని, వేలాది మందిని పెట్టుకుని ఇద్దరు రాజకీయం చేస్తున్నారు. ఇద్దరు ఎందుకంటే ఇద్దరికి ఆ నేర్పు ఉంది. ఇద్దరు మోసగాళ్ళు, ఇద్దరు రాజకీయ చేతి నేర చరిత్రే, ఇద్దరు దోచుకున్నారు, ఇద్దరు 60-40 బేసులో ఉంటారు. మీకు తెలియదు ఏముంది, అంత ఇప్పుడు 2014-19 చూసాం కదా, ఎంత చండాలను పరిపాలన చూసాం చంద్రబాబు నాయుడు. ఆ పరిపాలన చేయబట్టే కదా థూ అని చంద్రబాబు పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించారు, ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని. ఇప్పుడు ఈయన కూడా అదే పని చేస్తాను, ఈయన ఎట్లా థూ అని పక్కన పెట్టేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారనే వీళ్ళ బాధ. పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదని వీళ్ళ బాధ. కనుక జన సైనికులరా, వీర మహిళలరా, మీరు కడు జాగ్రత్తగా ఉండండి. తెలుగు ప్రజారా, మీరందరూ ఇటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని నేను వేడుకుంటూ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 99 టీవీలో చూసా, రవిశంకర్ అట వాడు సలహా, వాడు కూడా ఒక సలహా ఇచ్చేవాడే,
ఆ సాయిగడి అయిపోయి వీడు మొదలుపెట్టాడు. వీళ్ళ వీడి అసలుకి వీళ్ళెవరండి మనకి మన జనసేన పార్టీకి సలహాలు ఇవ్వడానికి? అలాగే ఆ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వమనండి సలహాలు ఏదోనే. ఆ జగన్ రెడ్డికి ఇవ్వమనండి, ఎరా జగన్ రెడ్డి ఎందుకు నేను అనమానండి చూద్దాం అంటారేమో అంటారా? జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇవ్వలేరు, చంద్రబాబు నాయుడికి సలహాలు ఇవ్వరు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సలహాలు ఇస్తారు. పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్, ఏం కన్ఫ్యూజ్ లేదండి. యదోలు ఆ 14వ తారీఖు బందర్లో ఏం మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అది చెప్పరు. ఒక పదం తీసుకుని దాని మీదే అలుతుంటారు సన్నాసి మాటలు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? నాకు ఒంటరిగా గెలిచే ఒంటరిగా గెలవగలను ఆ నమ్మకం కలిగి ఇచ్చండి, ఒంటరిగా వెళ్తాను. ఆ మాట యదోలు ఎవరు చెప్పరండి. ఏ టీవీ ఏదో చెప్పడు, ఈ రవిశంకర్ చెప్పి ఎవరు చెప్పడు. ఆ నమ్మకం కలిగేటట్లు ఆయన ఏం చెప్పాడు? స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన? మీరు ఎన్ని ఈ వదంతులు నమ్మవద్దు, ఈ తప్పుడు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాలు నమ్మవద్దు, మీరు కార్యాచరణ చేసుకోండి. కార్యాచరణ అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం కలిగేటట్లు మనం ప్రజలు గెలమని మాకు చెప్తున్నారు. ప్రతి జన సైనికుడు వీరమహిళ కూడా ఏమీ ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళేటట్టు చేయడానికి మీ అందరి సహకారం కావాలి మాకు. పవన్ కళ్యాణ్ గారు ఇలా కౌలుదకు సహాయం చేస్తున్నాడు. ఇట్లాగా జనవాణి కార్యక్రమంలో ప్రతి కార్యకర్తల ప్రజల విన్నపాలు అందుకున్న వాళ్ళకి ఈ రకంగా వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. ఇలా రోడ్డు మీద మాట్లాడుతున్నారు, రైతుల కోసం పోరాడుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ఆయన సిద్ధాంతాలు చెప్పి ప్రజలను నమ్మించి ప్రజలకి నమ్మకం కలిగేటట్టు చేస్తే మనం ఒంటరిగానే వెళ్తాము. అదే కదా పవన్ కళ్యాణ్ చెప్పారు, అది ఆ మాట వీళ్ళు చెప్పరు. కనుక మీరు జన సైనికులు ఆలోచించండి. పొత్తులు అని ఒక్కటే చూడండి సార్, ఒక్కటే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మాట ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఒకటే కట్టుబడి ఉన్నాడండి. ఆయనకి రాష్ట్రం కావాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఒక రాక్షసుడి పరిపాలన అంత ముందుచ్చాలంటే ఒక మంచి మంచి వ్యక్తి మంచిగా పరిపాలించాలి. ఆ అవకాశం మనకు తీసుకోవాలి. మీరందరూ ఓట్లేయండి, కాపులు అందరూ ఓట్లేయండి, నేను గెలుస్తాను. బడుగు బలం వాళ్ళు అందరూ ఓట్లేయండి, నేను గెలుస్తాను. మీరందరూ ఓట్లు గెలిపించి నేను ముఖ్యమంత్రి అయ్యి మంచి పరిపాలన అందిస్తానని చెప్తున్నాడు. ఇంక ఎంతకని ఏం చెప్తాడు వీళ్ళు అదలకండి? వీళ్ళు ఎంతసేపు అనకూడదు సార్, ఎంత చండాలం అంత TV 99 కానీ అందరూ అంత వీళ్ళే పెద్ద సలహాలు ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మాటలు ఏమన్నాడు ఆ రోజు క్లియర్గా? సొంతంగా వెళ్ళేటట్లు నాకు నమ్మకం కలిగితే సొంతంగా వెళ్తా అన్నాడు. మనం ఆ నమ్మకం కలిగించాలి పవన్ కళ్యాణ్ గారికి. అందరం ఎంత మీ ఎంట ఉన్నాము సార్ అని కలిగించాలి. తప్పే ఉంది సార్ అందులో, కలిగిస్తాం. ఆ కలిగించమని చెప్తున్నాడు. ఈ పనికి మాలిన మాటలు వినొద్దు. మన 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 నాయకులు దొంగ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మన అని దొంగ ఐడీలు పెట్టి చూపి చేస్తుంటారు, ఇటువంటి నమ్మొద్దని. ఎందుకు సార్ ఎన్నో ఫేక్ లెటర్లు మన జనసేన పార్టీ అయ్యే లెటర్లు ఎన్నో దొంగ లెటర్లు వచ్చినాయి. ఈ దీనికి వీళ్ళు దేనికైనా తెగిస్తారు సార్. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎప్పుడో నాగభూషణ్ నా చిన్నప్పుడు సినిమా చూసా, ప్రజానాయకుడు అనే సినిమా, ఇప్పుడు 60స్లో వచ్చింది సినిమా, దాంట్లో చెప్పాడు వాడు, నా పెళ్ళం లేచిపోయి ఎదురుండ కాపురం పెట్టిన నాకు బాధ లేదు, నా కుర్చీ నాకు కావాలి. ఆ టైప్ వ్యక్తులు వీళ్ళు, వీళ్ళకి కుటుంబం ఫ్యామిలీ ఏం అక్కర్లా, వాడు పెళ్ళం లేచిపోయి ఎదురుంటి కాపురం పెట్టి వీడు బాధపడలా, వీడి కుర్చీ వీడికి కావాలి. ఆ టైప్ వ్యక్తులు, అంత నీచాతినిచ్చిన వ్యక్తులు చూశారు కదా దొంగ చంద్రబాబు ఎంత దొంగ ఏడిపి వచ్చాడో. వీళ్ళు ఎదిరించలేరు, ఎదిరించే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇవ్వరు. ఇప్పుడు వారు ఏమంటారు, చంద్రబాబు నాయుడేగా చెప్పింది కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడిగితే మన లవ్ వన్ సైడ్ లవ్ అయిపోయింది మంది అని అన్నది చంద్రబాబు నాయుడేగా, మనం అనలేదు కదా. జన సైనికులు గమనించండి, ఇటువంటి రాజకీయ ఎత్తులు ఎప్పుడు వేస్తుంటారు. మనకు మన దృష్టి అంతా ఒక్కటే, మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. దానికోసం మనం కట్టుబడి ఉండాలి. ఎవరిని చెప్పినా మన అడుగు జనసేన వైపే, మన గుర్తు గాజు గాజు గుర్తే. మనం మన తెలిసిన స్నేహితులు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మనం ఈ విషయం చెప్పాలి. అట్లాగే ప్రజల్లో కూడా వెళ్ళి చేతనైన సహాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నమ్మండి ఈసారికి, ఈసారి నమ్మి పవన్ కళ్యాణ్ గారిని ఓటేస్తే మంచి జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడిని చూశారు, జగన్మోహన్ రెడ్డిని చూశారు, ఒక్క అవకాశం మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వండి. మా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన నిజాయితీ పరుడు, ఇలా చేస్తున్నాడు. తన సొంత డబ్బులే ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు, సొంత డబ్బులు చేయగలిగినాడు, ప్రజల సొంతం ఇంకెంత జాగ్రత్తగా చూస్తాడు పవన్ కళ్యాణ్ గారు. చెప్పినట్టే మనం చెప్పామనుకోండి, ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. తెలుగు ప్రజల గారా,
గమనించండి. ముఖ్యంగా జన సైనికుల వీరమైలరా, మీరు ఏమాత్రం అధైర్యం చెందొద్దు. నాకు ఫోన్ చేసిన వ్యక్తులు కూడా మీరు కూడా అధైర్యం చెందమాకండి, ధైర్యంగా ఉండండి. రాబోయే రోజులు జనసేన పార్టీదే. వీరు ఎన్ని రకాల ఎత్తులు జిత్తులు వేసినా ఎవ్వరు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మన గాజు గాజు కుట్టే ముందుకు వెళ్తుంది. మనమే విజయం సాధిస్తాం. ఇటువంటి దొంగ వార్తలు వస్తుంటాయి, ఎందుకంటే మనం బలంగా ఉన్నాం కనుక ఎన్నో రకాలుగా మన మీద అపవాదులు సృష్టిస్తారు, మనలో మనకి పెడతారు. అన్ని కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి సార్, ఒకటి కాదు అబ్బో ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి. ఎన్ని మీరు పట్టించుకోని పని లేదు. మన ధ్యేయం జనసేన, మన మార్గం గాజు గ్లాస్ గుర్తు, అంతే. ముందుకెళ్ళాలి, మన పార్టీ గెలవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి. ఇది మీద గుర్తు పెంచుకొని మీ అందరికీ ఇంకొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.